రాజధాని అయితే విశాఖకు తీసుకెళ్లే ఆస్కారం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దొంగదారిలో కార్యకలాపాలన్నీ అక్కడికి షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. మనం ఇటీవల కాలంలో చూసాం, నవంబర్ నుంచి వెళ్ళిపోతాను అని కూడా చెప్పాడు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇతను ఎన్నికల ముందు ఇప్పుడు ఈ ప్రక్రియ చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏం చేశాడో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో మాత్రం అదేదో సినిమాలో రజనీకాంత్ ఇలా నడుచొస్తుంది, వెనకాల బిల్డింగ్లో వచ్చేస్తే చూడండి అలా వచ్చాయి. వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసేది అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈయన ఇలా నడిచొస్తే మొత్తం అన్ని ఎడారైపోయి తగలడిపోతున్నా సరే కనీసం ప్రశ్నించే గొంతు లేదు ఈరోజు. సో ఎలా చూడాలి ఇప్పుడు ఈయన విశాఖ షిఫ్ట్ అవుతున్న విధానాన్ని? ఈరోజు అక్కడ రుషికొండ మీద కొట్టిన ఓడిగుండు మీద కూర్చుంటాడంటగా, మరేంటి మీ అభిప్రాయం? ఏమీ లేదండి, ఆయన టీడీపీ శ్రేణుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరిటేట్ చేద్దాం అనుకుంటాడు అంతే. ఏమీ చేయలేడు. రేపు ఎన్నికలకు వెళ్ళడానికి ఎజెండా లేదు ఆయనకి. ఇంకా 4 నెలలు ఉంది, 5 నెలలు ఉంది ఎలక్షన్. ఏం చేయాలి? ఏం ఊసిపోక చేసి పనులు ఇవన్నీ. అమరావతి విషయం, అమరావతిని సర్వనాశనం చేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఆయన. అది ఆయన వల్ల కావట్లేదు. ఎలా ఉండదని అలా ఉంచేసాడు తప్ప నాశనం చేయటానికి కొంత ప్రయత్నం చేశాడు. కానీ అది మళ్ళీ చిగురించేసేలా ఉంది, ఇంటికి వెళ్ళిపోయేలా ఉన్నాడు. 3 రాజధానులు మొదలు నష్టం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం ఆ దుకాణం అక్కడ పెట్టన్నా మనం కొన్నాళ్ళ పాటు ఈ 4 నెలలు నేడిపిద్దాం, శాడిజం కదా అనుకుంటున్నాడు ఆయన. నేనేమనుకుంటున్నానంటే బిల్డింగ్ బాగా కట్టించారు, ఇవన్నీ చేశారు కదా. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బాబుకి అప్పచెప్పాడు అన్ని రెడీ చేసి, రాజశేఖర రెడ్డి గారికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సెక్రటేరియట్, అసెంబ్లీ అన్నీ కట్టి, కౌన్సిల్ ఇవన్నీ కట్టి, హైకోర్టు బిల్డింగ్ లాంటి నువ్వు చేసుకోవాలి బాబు అని అప్పచెప్పాడు కదా. మా నాన్నగారు ఫ్రెండ్, మరి నేను పోతా వాళ్ళకి ఏదైనా చేయాలి కదా అని చెప్పేసి, లోకేష్ అంటే కూడా ఇష్టం ఉందనుకుంటాను. ఇక అధికారాంతం అయిపోతుంది, 2-3 నెలల్లో పోతుంది కదా. దానికి వేసిన పెయింట్లు వాసన కూడా పోకుండా వాళ్ళ అధికారం పోతుంది రేపు. అందాక వెళ్ళి మరి ఆ ఇంట్లో ఉండి ఆ ఇళ్లలోనూ ఆఫీసులోనూ అక్కడ పెడతాడు దుకాణం. అక్కడ ఏమైనా చిన్న చిన్న రిపేర్లు, నీళ్ళు గట్ట రాకపోయినా చేసినా ఇవన్నీ సెట్ చేసేసి 4 నెలల్లోనూ లోకేష్ చేతిలో పెడతానికి చూస్తున్నాడు అనుకుంటున్నాను నేను ఇదంతా. ఇప్పుడు ఫస్ట్ టైము టీడీపీ ఎదట వాళ్ళు చేసింది, వీళ్ళ కోసం చేసిన దాంట్లో వాళ్ళు ఉండబోతున్నారు. లోకేష్ గారు వైజాగ్ వెళ్ళినప్పుడు అందంగా సీ వ్యూ చూస్తా, వేయించిన వేరుశనగపప్పు, జీడిపప్పు చిప్స్, గట్టి సమోసా, ఛాయ్ తాగుతా, బిస్కెట్లు, ఛాయ్ బిస్కెట్ తీసుకుంటా, వ్యూ చూస్తా, ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటాడు అక్కడ. రిలాక్స్ అయిన తర్వాత కమిటీ మీటింగ్లు వైజాగ్ వెళ్ళినప్పుడు, ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు. అలాగే చంద్రబాబు గారు ఇన్నాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు వీళ్ళకి. ఒక బిల్డింగ్ కట్టేసి అన్ని నిందలో మోసి వైజాగ్ ఋషికొండ గుండు గొరిగిచ్చి అన్ని సీవాట్లు చెప్పిదప్పుడు ఆయన తిని అందరి చేత చీయని కాంట్రించి ఉమ్మేయించుకుని లోకేష్ గారికి ఇవన్నీ అప్పు చెప్తున్నాడు. ఇది చాలా గ్రేట్, చాలా పెద్ద త్యాగం ఇది. అన్నాక కొత్త బండి, కొత్త ఇల్లు ఇవన్నీ కొంచెం నలిగిదాకా వాళ్ళు అందాక దాన్ని డ్రైవ్ చేసి వీళ్ళకి అప్పు చెప్తారు. అందులో అనుమానం లేదు, ఇక్కడ దమ్ము లేదు వాళ్ళకి. అందరూ చాలా తోపులు తురుములు అనుకుంటారు. ఇది రాజధాని అని ప్రకటించలేరు వాళ్ళు. ఏం చేస్తాడు? సీఎం ఎక్కడ ఉంటే అక్కడ సీఎంఓ, వీళ్ళందరూ అక్కడ లబోదీబోమంటే బట్టలు సర్దుకుని పోవాలి ఆఫీసర్లు అందరూ ఉన్నాయి. వాళ్ళకే ఎంకిపల్లి సుబ్బయ్యకు వచ్చింది అన్నట్టుగా ఈ శాస్త్రాలన్నీ వాళ్ళకి తగులుకుంటున్నాయి. వాళ్ళకి కరెక్ట్గా పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ బూట్లు నాకి బ్యాచ్, ఈ వ్యవస్థల్లో ఉన్న అధిపతులు అందరూ కూడా వాళ్ళు అంత కోవట్లు, నీచులు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో గట్టి పదవులు పొంది మంచి స్థానంలో ఉండి వాళ్ళంతా కూడా నమ్మక ద్రోహం చేసి రాష్ట్ర ద్రోహం చేశారు. దాని పనిష్మెంట్ అనుభవిస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమరావతి, ఎవరి కోసం అమరావతి, ఇలాంటి అయిపోయారు అన్నవాడు రాసిపోటే. ఇప్పుడు ఏది రాజధాని, ఎక్కడ రాజధాని ఇంకా పెట్టలేదే అని బుక్కులు రాయాలి కదా. ఈ అగ్రహారం బ్యాచ్ అందరూ కూడా ఏడ్చినోళ్ళు ఏడ్చినట్టు ఉంటారండి. అందరూ ఉండకపోయినా కానీ మరి వీళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు రమణ దీక్షితులు ఒకడికే పదవి పోద్దంటే అందరూ ఎందుకు ఏడ్చారు? ఇప్పుడు రమణ దీక్షితులు ఒకడికే ఇబ్బంది వస్తుంది అనుకుంటే మిగతా వాళ్ళు ఎందుకు ఏడ్చారు? కాబట్టి వాడు తప్పు చేస్తే అందరినీ తిడతారు. అర్థమైందా పాయింట్? అర్థమైంది. ఇందులో చాలామంది బాధపడతారు, ఎవడంటే మమ్మల్ని ఎందుకంటే అంటారు. మరి రమణ దీక్షితులకి వారసత్వం కుదరదంటే అందరూ బోరుకుని ఏడ్చేశారు. ఐవైఆర్ కృష్ణారావుతో సహా. ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణులకి అంత మంచి చేసేటండి పాపం. సజ్జన సాంగత్యం కోరుకునే వాళ్ళు ఎవరన్నా సరే బ్రాహ్మణ మిత్రత్వం ఉండాలి. కానీ ఐవైఆర్ కృష్ణారావు అటువంటి వల్ల వాళ్ళందరికీ చెడపేరు అవుతుంది. ఎందుకంటే నీకు మంచి భాష రావాలన్నా, మంచి లక్షణాలు అలవాడాలన్నా బ్రాహ్మణులతో స్నేహం ఉండాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళ వల్ల కొంత మంచి జరుగుద్ది నీకు. నా స్నేహితులందరూ బ్రాహ్మణులే. చిన్నప్పుడు మా ఊళ్ళు మా మాస్టర్లు నా స్నేహితులు ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మణులు కాబట్టే వాళ్ళ వల్ల నాకు భాష అలవడింది, బాగా చదువుకోవాలనిపించింది. అర్థమైందా? మంచి చెడు ఉంటుంది. ఇప్పుడు 56 కృష్ణరావు అటోళ్ళు ఏంటంటే ఒక చెట్టుకి కాసిన కుక్కమూతి పిందిళ్ళటోళ్ళు వీళ్ళు. వాళ్ళ ఒళ్ళంతా విషం. మనుషులు తెలగానే ఉంటారు కానీ ఒళ్ళంతా విషమే. చదువు ఉంటుంది కానీ జ్ఞానం జనాలకు పనికిరాదు. అది ఆ జ్ఞానం ఆ నోట్లో పడగా వాళ్ళని కదిపితే మనకు విషవాయువు వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అక్టోబర్స్లో పట్టేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో లాబింగ్లో ఉంటారు. వాళ్ళు బీజేపీ వచ్చిందా బీజేపీకి ప్లేట్ పరాయించేశారు. వాళ్ళు పెత్తందారీ వ్యవస్థకే వాళ్ళందరూ మనువాదం ఇవన్నీ మాట్లాడతారు. వాళ్ళందరూ అగ్రకుల ద్వారా అహంకారం చూపిస్తారు. నిజంగా మంచిగా ఉండి వాళ్ళందరూ డెఫినెట్గా రాష్ట్రము ప్రజలు ఇవన్నీ చాలుతారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి విషం విషం నింపేస్తూ ఉంటారు. వాళ్ళు ఆడవడో ఉన్నాడు కమ్మాల మీద ఎడుతూ ఉంటాడు. ఎందుకు అవసరం ఏంటి? వాళ్ళని పట్టుకొట్టేసి వాళ్ళందరూ వీళ్ళు రెడ్లు కూడా వేస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఏడిపేమో వాళ్ళు ఏమనలేక కమ్మాల మీద ఎడతారు. శ్రీశైలం చూడాడు ఆవిడ ఎరగొట్టేసారు పాపం. వీళ్ళని ఏడిపించి తినేసేది వాళ్ళు. ఇవన్నీ కులాల మధ్య అగ్గిపెట్టి అతను తెలివితేటలు ఉంటాయి. డెఫినెట్గా బాగా చదువుకుంటారు వాళ్ళు. ఆ తెలివితేటలు సక్రమంగా ఉపయోగించాలి. పై పివి నరసరావు గారు చూడండి, దేశం బాగు కోసం మన్మోహన్ సింగ్ అని చేసుకుని దేశాన్ని బాగుపరిచాడు. అలాగంటే 10 సార్లు చెప్పుకుంటాం మన తెలుగువాడు మన జాతిరత్నం అని. ఆంధ్రకేశ్వర ప్రకాశ్ పంతులు గారిని, పివి నరసరావు గారిని, ఇలాంటి వాళ్ళని 56 కృష్ణారావు అనేది ద్రోహిగా మాట్లాడుకుంటాం. పంచికట్టుకుని వచ్చేసాడు అమరావతి శంకుస్థాపన కూడా. అదే అమరావతి మీద విషం చింపాడు. మరి ద్రోహ అనకపోతే ఏమంటాం? జీవీఎల్ నరసింహారావు కూడా, జీవీఎల్ నరసింహారావు గురించి మనం మాట్లాడుకుంటాం తప్పు. అది మాట్లాడుకోకూడదు. కనిపించడం వాళ్ళందరికీ ఏంటంటే ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు అధికారవంతం అయిన తర్వాత క్యాగేసి కూర్చోబెట్టాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తుండే అతను. ఈ అలాగే ఆలోచించుకోవాలి. 4 నెలలు ఉంటాడు ఉండేవాడిని అంతకనే తర్వాత మందే కదా అనుకోవాలి. టీడీపీలో ఏం వరి అవ్వక్కలేదు అంతే.